ఆంధ్రప్రదేశ్లో అవినీతి నిర్మూలనకు అహ్మదాబాద్ ఐఐఎం తన నివేదికలో చేసిన సిఫార్సులు సంచలనంగానే ఉన్నాయి. ముఖ్యంగా మీడియా పాత్రపై ఐఐఎం చేసిన వ్యాఖ్యలు, సిఫార్సులు ఆసక్తికరంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో అవినీతిని నిర్మూలించడం ఎలా అన్న దానిపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాల్సిందిగా గతేడాది నవంబర్లో ఏపీ ప్రభుత్వం అహ్మదాబాద్ ఐఐఎంతో ఒక ఒప్పందం చేసుకుంది. 2 రోజుల క్రితమే అధ్యయన కమిటీ నివేదికను ఏపీ ప్రభుత్వానికి అందజేసింది. ప్రొఫెసర్ సుందరవల్లి నారాయణ స్వామి ఆ నివేదికను సీఎంకు అందజేశారు. అవినీతిని నిర్మూలించేందుకు ఈ నివేదికలో అనేక సూచనలు చేశారు. లంచాలు తీసుకునేందుకు అవకాశం లేని విధంగా వ్యవస్థను తయారు చేయడం ఎలా అన్న దానిపై ఈ నివేదికలో చర్చించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత ఉపయోగించడం ద్వారా అవినీతికి చెక్ పెట్టవచ్చని నివేదిక సూచించింది. ఇలా పలు సూచనలు చేసిన అహ్మదాబాద్ ఐఏఎం ఆంధ్రప్రదేశ్లో అవినీతి పెరగడానికి మీడియా ఒక ప్రధాన కారణమని తేల్చింది. ఆంధ్రప్రదేశ్లో స్థానిక మీడియా రాష్ట్ర పరిపాలనలో విధ్వంసకర పాత్ర పోషిస్తోందని ఐఏఎం తన నివేదికలో వివరించింది. ఆంధ్రప్రదేశ్లో మీడియా అనేక అంశాల్లో మధ్యవర్తిత్వం వహిస్తోందని విశ్లేషించింది. పరిపాలనపై మితిమీరిన జోక్యం చేసుకుంటున్న మీడియాను వీలైనంత దూరం పెట్టాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. లేకపోతే పరిపాలనపై అనవసరమైన ఒత్తిడితో పాటు అవాంఛనీయమైన గందరగోళం తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్ స్థానిక మీడియా పుకార్లను కూడా సృష్టిస్తూ అధికార యంత్రాంగంపై ఒత్తిడి పెంచుతోందని నివేదించింది. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయానికి స్థానిక మీడియా తన ఇష్టాయిష్టాలను జోడించి ప్రజల ముందుకు కథనాల రూపంలో తీసుకెళ్తోందని, దీనివల్ల ప్రభుత్వ యంత్రాంగం బాగా ఒత్తిడికి గురవుతోందని ఐఏఎం నివేదించింది. పరిపాలనలో విధ్వంసకర పాత్ర పోషిస్తున్న స్థానిక మీడియాలో నిజాయితీ చాలా తక్కువ పాళ్లలోనే ఉందని అభిప్రాయపడింది. ఆంధ్రప్రదేశ్లో అవినీతి అంతం చేయాలంటే పరిపాలనలో రాజకీయ నాయకులు మాఫియాల ప్రమేయంతో పాటు మీడియా జోక్యానికి కూడా చెక్ పెట్టాలని సిఫార్సు చేసింది. ప్రభుత్వ కార్యాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది. రికార్డుల్ని డిజిటలైజేషన్ చేయాలని నివేదించింది. ప్రజలకు సమాచారం ఎప్పటికప్పుడు రియల్ టైంలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి అహ్మదాబాద్ ఐఏఎం సిఫార్సు చేసింది. మొత్తం నివేదికలో ఆంధ్రప్రదేశ్ స్థానిక మీడియా విధ్వంసకర పాత్ర పోషిస్తోందని ఐఏఎం రిపోర్ట్ ఇవ్వడం ఆసక్తికరంగా ఉంది.